స్పెషల్గా ఏమీ లేదు చెప్పేది బట్ సోగ్గడిచింది ఆయన సక్సెస్ తర్వాత అందరినీ కలవాలనిపించింది ఒకసారి చిట్ చాట్ ప్రెస్తో చిట్ చాట్ చేయాలనిపించింది అండ్ చిట్ చాట్ దాని తర్వాత ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు రిలీజ్ అయిన తర్వాత అంత మంచి సక్సెస్ అయింది ఫస్ట్ ముందుగా ఒక మనం లాంటి క్లాసికల్ సినిమాని యాక్సెప్ట్ చేసి దాన్ని ఒక పెద్ద హిట్ చేసి దాని తర్వాత ఇప్పుడు ఒక సోగ్గాడే చిన్న ఆయన లాంటి పల్లెటూరి వాతావరణం మంచి కమర్షియల్ ఫిలిము అటువంటిది యాక్సెప్ట్ చేసి రెండింటిలో నన్ను యాక్సెప్ట్ చేసి తెలుగు ప్రేక్షకులందరికీ ముందుగా థ్యాంక్స్ చెప్పుకోవాలి అండ్ చాలా హ్యాపీగా ఉన్నాను అంటే కొత్త కొత్త క్యారెక్టర్స్ అటెంప్ట్ చేయొచ్చు అని ఒక ధైర్యం న్యూ టాలెంట్తో పనిచేయచ్చు అని ఒక ధైర్యం ఇవన్నీ మళ్ళీ నాలో వచ్చాయి అండ్ వెరీ హ్యాపీ సోగ్గడే చిన్న ఆయన సక్సెస్ అది చిన్న సక్సెస్ కాదు ఇట్స్ అ వెరీ బిగ్ సక్సెస్ మారలీ మా అందరికీ కేవలం 400 థియేటర్లో కూడా రిలీజ్ చేయలేదు ఇంకా తక్కువ థియేటర్లు దొరక్క పండగలో చాలా సినిమాలు ఉండి థియేటర్లు కరెక్ట్గా దొరక్క అనుకున్న ఇన్ని దొరక్క ఈ 400 కూడా నేను ఎప్పుడో సెప్టెంబర్లో బుక్ చేశాను కాబట్టి అప్పుడే వాటిని రిజర్వ్ చేసుకున్నాం కాబట్టి అవి దొరికాయి అండ్ కేవలం 400 థియేటర్లతో రిలీజ్ చేసి ఇంత కలెక్షన్స్ వచ్చాయి అండ్ పండగ టైం అప్పుడు ఎంత కలెక్ట్ చేసిందో సినిమా పండగ తర్వాత కూడా అంతకన్నా ఎక్కువ కలెక్ట్ చేసింది అండ్ దిస్ ఈజ్ అన్ ఎక్స్ట్రాడినరీ థింగ్ జనరల్గా జరగదు ఈ రోజుల్లో 3వ వారంలోనే షేర్ లేకుండా వెళ్ళిపోతున్న టైంలో ఇది 35వ రోజు కూడా ఇంకా షేర్తో నడుస్తుంది సినిమా అండ్ దిస్ ఈజ్ చాలా చాలా ఆనందంగా ఉంది చాలా ఎంకరేజ్మెంట్గా ఉంది అండ్ ఈ కెరియర్లో ఈ టైంలో నాకు చాలా హ్యాపీగా ఉంది సో ఇది నా ఓపెనింగ్ స్టేట్మెంట్ దానికన్నా నాకు వేరేది ఏం లేదు అండ్ మనం దాని తర్వాత మీలో ఎవరు కోటీశ్వరుడు దాని తర్వాత కెరియర్ ఎలా ఉంది అని చాలామంది అడుగుతూ ఉంటారు మధ్యలో మీలో ఎవరు కోటీశ్వరుడు మర్చిపోతారు చాలామంది జస్ట్ సినిమాలే గుర్తుంటాయి మనం మీలో ఎవరు కోటీశ్వరుడు ఇప్పుడు సోగ్గడే చిన్న ఆయన అండ్ ఇవాళే ఊపిరి చూసి వచ్చాను ఇంకా ఎంతో తృప్తిగా ఉంది చాలా చాలా హ్యాపీగా ఉంది అండ్ ఆ సినిమా గురించి ఎక్కువ చెప్పకూడదు ఇప్పుడు బట్ వెరీ హ్యాపీ పొద్దున్న చూసి వచ్చాను నేను ఇంత ఖచ్చితంగా చెప్తున్నా అంటే మీరు ఆలోచించండి ఎంత హ్యాపీగా ఉన్నాను శివ అప్పుడు 10 కోట్ల షేర్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు మరి ఆ శివ ఇప్పుడు అప్పుడు 10 కోట్ల షేర్ ఎక్స్పెక్ట్ చేస్తే ఇప్పుడు ఒక 25 ఉంటుంది అన్నీ లెక్కలు వేసుకుని కరెక్షన్ చేసుకుంటే